మేమైతే పండగ ఏం వండుకోలేదండి ఎందుకు వండుకోవట్లేదంటే ఇంకా కొన్ని రోజుల్లో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను మా పుట్టింటికి వెళ్ళిపోతాను సో ఇప్పుడు వండుకున్నా కానీ మళ్ళీ మూసుకొని వెళ్ళాలి ఇంకా అందుకే ఏమీ వండుకోవట్లేదండి ఇంకొక విషయం అండి నేను మిమ్మల్ని అడుగుతున్నాను చెప్పండి మీకు తెలిసినట్లయితే యోమి రేపు భోగి కదా యోమికాకి భోగి పళ్ళు పోయొచ్చా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా సో నాకైతే తెలియదండి అమ్మకు కూడా దాని గురించి పెద్దగా ఐడియా లేదు ఎందుకంటే ఇప్పటికీ గగన్కి ఏంటంటే వన్ ఇయర్కి అట్లా పోస్తాం కదా పిల్లలకి వన్ ఇయర్కి పోస్తాం తర్వాత రెండో సంవత్సరంలో పోయకూడదు మూడో సంవత్సరంలో పోస్తారు సంథింగ్ అలా అయితే తెలుసు కానీ ఇంకా మంత్స్ బేబీ కదా త్రీ మంత్స్ కూడా కంప్లీట్ అవ్వాల తలకాయ కూడా ఇంకా నిలబట్లేదు సో ఇంకా అందుకు పోయొచ్చో లేదో అని చెప్పి ఒక డౌట్ అయితే ఉంది సో మీకు తెలిసినట్లయితే తప్పకుండా షేర్ చేయండి మర్చిపోకుండా చూసారా తన పక్కన ఇలా పడుకొని ఉండాలండి మనము ఇలా పడుకొని ఉంటే ఇంకా మనతో ఆడుకుంటా కాళ్ళు అలా మన మీద పెట్టి నెడతా తంత అలా ఉంటుంది సో అది చూడండి ఎలా తంతందో అలా తన్నడం అంటే వాళ్ళకి ఇష్టం కదా బాగా కూడాను సో మనకిప్పుడు వ్లాగ్ ఉంటుందండి చూడండి ఇందాక చూసారా నేను నైట్ డ్రెస్లో ఉన్నాను ఇప్పుడు చూడండి నైటీలో యోమిక వచ్చేసి నా మీద చిచ్చు పోసేసిందండి పిల్లలు అంతే కదా అలానే తడిపేస్తూనే ఉంటారు ప్రతిసారి మనం డైపర్లు వేసి ఉంచలేము మేమేంటి అంటే పొద్దున స్నానం చేయించినప్పుడు వేస్తామండి తర్వాత టూ ఓ క్లాక్ అలా తీసేస్తాము మేము స్నానం చేయించేసరికి పది పది అయిపోతుంది టైము ఎందుకంటే లెగవడం బాగా లేట్ అయిపోతుందని చెప్పి జస్ట్ ఫైవ్ అవర్స్ మాత్రమే ఉంచుతామండి డైపర్ని ఇంకా ఆ తర్వాత తీసేస్తాము ఫైవ్ అవర్స్ లోపల కూడా ఏమన్నా కొంచెం ఫుల్ అయితే ముందే తీసేస్తాము ఇంకా అలా తీసేసిన తర్వాత మళ్ళీ మేము డైపర్ అయితే వెయ్యము ఇంకా క్లాత్లు అవి కడతూ ఉంటామండి ఇంకా క్లాత్లు సాయంత్రం స్నాన్ చేసేంత వరకు ఆ క్లాత్లే ఉంటాయి ఇంకా మనం మళ్ళీ ఎత్తుకున్నాం అనుకోండి రబ్బర్ షీట్ వేసుకోకపోతే ఇంకా మనల్ని తడిపేస్తుందన్నమాట ఇక్కడ నేను ఒక ప్రోడక్ట్ తెప్పించానండి కిచెన్లోకి ఇవైతే నాకు భలే నచ్చేసాయి నిజంగా ఇంతకుముందు ఉండేవి బట్ అవి నాకు ఎందుకో పెద్దగా నచ్చలేదండి చాలా వెయిట్ ఉందన్నమాట ఇంతకుముందు రాగి ఇది మా ఇంట్లో ఉండాలి ఇవి తెప్పించాను ఇవైతే భలే నచ్చిస్తాయి చాలా లైట్ వెయిట్ ఉన్నాయి అది కాక చాలా వెడల్పుగా ఉన్నాయి బాటిల్ కూడా బాగా పెద్దదేనండి ఇక్కడ చూస్తే మీరు ఇది ఆన్లైన్లో తెప్పించాను నిజంగా ఈ మధ్య బయట కంటే ఆన్లైన్లోనే క్వాలిటీ బాగుంటుందండి నేను ముందుగా ఏ వస్తువు తీసుకున్నా కానీ స్మెల్ చూస్తానండి స్మెల్ కనుక నాకు నచ్చకపోతే పక్కన పడేస్తాను అనమాట ఎందుకో ఫస్ట్ నుంచి కూడా నాకు అదే అలవాటు స్మెల్ చూడటమే అలవాటు అయిపోయింది అలవాటు పోగొట్టుకోవాలి మంచిది కాదు అంటే కొన్ని చోట్ల మనకి యూజ్ అవుతుంది కొన్ని చోట్ల దెబ్బ దెబ్బైపోతాం అనమాట సో రెండు కాంబోలో వచ్చాయి ఇవి తీసుకో ఇవి మీకు కూడా కావాలి అంటే నేను కిచెన్కి సంబంధించిన ప్రొడక్ట్స్ కొన్ని తెప్పించానండి వాటితో పాటు ఇది కూడా షేర్ చేస్తాను ఒక టూ త్రీ డేస్లో చేస్తాను వీడియో మళ్ళీ కింద నన్ను కామెంట్ సెక్షన్లో అడుగుతారక్క మాకు లింక్ ఇవ్వచ్చు కదా కోడి ఇవ్వచ్చు కదా అని చెప్పి సో ఇవి నేనైతే మీషోలో కాదండి వేరే వెబ్సైట్లో అన్నమాట తీసుకుంది దాంట్లో కూడా ఆఫర్స్ బాగున్నాయి సో అవి కూడా తొందరలోనే షేర్ చేస్తాను వ్లాగ్లోనే షేర్ చేస్తాను సపరేట్ వీడియో అయితే ఏమి కాదు ఎందుకంటే పర్సనల్ పర్పస్ కోసం నేను తెప్పించుకున్నాను కాబట్టి ఆఫర్స్ అవి బాగున్నాయని చూపిస్తాను మీతో కూడా కామశిక్షణలు అడగండి ఒకవేళ మీకు కావాలి అంటే నేను వీడియోలో షేర్ చేస్తాను లేకపోతే లేదు కొత్తవి కదా వాష్ చేసుకోవాలి అందుకే ఇక్కడంతా కూడా నీట్గా వాష్ చేసేస్తున్నాను చూడండి మామూలుగా బాగా వెడల్పుగా ఉన్నాయండి మనం బయట తీసుకున్నవి ఏంటంటే కొంచెం బరువుగా ఉంటాయి తర్వాత మూతులు అయితే అంత వెడల్పు ఉండదు బట్ ఇవి మూతులు చాలా బాగున్నాయి ఈ బాటిల్ది అందుకు చాలా మనం బయటికి ఎక్కడికైనా తీసుకెళ్ళడానికి కూడా బాగా తేలిగ్గా అనిపించాయి అందుకే తీసుకున్న సో ఇక్కడ చూసినట్లయితే మాది రాగి బిందె ఈ రెండు బాటిల్స్ కూడా కలిసిపోయాయి అనమాట మా బిందెతో నాకైతే భలే నచ్చే బుజ్జి బుజ్జిగా బాగున్నట్టు అనిపించాయి ఏంటంటే పొద్దుగుకులు ఈ బిందె దగ్గరికి వచ్చి తాగాల్సి వస్తుందండి వాటరు వన్స్ ఒకసారి కాచుకొని బిందెలో పోసేసుకుంటాం ఇంకా వాటర్ మేము పొద్దున్నుంచి సాయంత్రం దాకా యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట ఈ వాటర్ ఇంకందుకు ఇలా బాటిల్స్ ఉన్నాయనుకోండి మామూలుగా ప్లాస్టిక్ ఉన్నాయండి ప్లాస్టిక్వి యూస్ చేయకూడదు అని చెప్పి ఇప్పుడు ఇవి తెప్పించడం జరిగింది అంత మంచిది కాదు ప్లాస్టిక్ అని చెప్పి ప్లాస్టిక్ ఎంత తగ్గిస్తే అంత మంచిది అని చెప్పి నేను ఈ రాగి బాటిల్స్ తెప్పించుకున్నానండి లేకపోతే మీరు స్టీల్ కూడా యూజ్ చేసుకోవచ్చు ప్లాస్టిక్ అయినా ప్లాస్టిక్ తప్పించి మీరు ఇంకేదైనా యూజ్ చేసుకోవచ్చు అండి స్టీల్ది ఈ విధంగా రాగివైనా ఇత్తడివైనా సంథింగ్ ఏవైనా కూడా యూస్ చేసుకోవచ్చు ఈ రాగివి ఇప్పుడు మనకి అవైలబుల్గా ఉన్నాయి అది కాక ప్రైస్ కూడా రీజనబుల్ అనిపించాయి రెండు వచ్చే వచ్చేసి సెవెన్ హండ్రెడ్ లోపే ఉన్నాయండి రెండు కూడా బట్ క్వాలిటీ పరంగా నాకు బాగా నచ్చాయి ఈ దీంట్లో యూస్ చేసిన రాగి అదంతా కూడా క్వాలిటీ అంతా కూడా బాగుంది అందుకే తీసుకున్నాను నేను అది కాక మా ఇంట్లో బిందు కూడా ఉంది గ్లాస్ కూడా ఉండాలండి రాగిది కానీ అది కొంచెం ఎందుకో తొందరగా కలర్ చేంజ్ అయిపోతుంది అందుకే స్టీల్వి యూజ్ చేస్తున్నాము అయినా కూడా బెటరే ఈ విధంగా వాటర్ పోసేసుకొని పొద్దుగులు గ్లాస్తో తీసుకెళ్ళి పక్కన పెట్టుకోవాల్సిన పని లేకుండా ఈ విధంగా బాటిల్స్తో తీసుకెళ్ళి అలా పెట్టేసుకోవచ్చులే అని చెప్పి ఇలా ప్లాన్ చేసి ఇలా తెప్పించ అనమాట అది కాక హెల్త్ కూడా బాగా మంచిది కదండి సో అదన్నమాట విషయం ఇంకా ఇట్లా యూస్ చేసుకుంటూ ఉంటాం కూరల్లోకైనా లేకపోతే దేంట్లోకైనా ఇలా యూస్ చేసుకుంటూ ఉంటాం ఫ్రెండ్స్ ఒక్కరోజు మనం మజ్జిగ తాక్కకపోతే మనకి ఎలా ఉంటుందంటే ఎందుకో లోపలంతా కడుపులో కొంచెం మంటగా ఉన్నట్టు సంథింగ్ అసలు బాగుంటుందండి ము ముఖ్యంగా నాకైతే ఫీలింగ్ అస్సలు బాగోదు అసలు ఏం తినాలన్నా కానీ వంట పట్టదనమాట ఆఖరికి చాలామందికి కూడా ఈ మోషన్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే ఎక్కువగా శరీరంలో వేడి ఉండడం వల్లే వస్తూ ఉంటుందండి సో నేను చెప్పేది ఏంటి అంటే మజ్జిగ మాత్రం ముఖ్యంగా మన లేడీస్కి చెప్తున్నానండి ఇంట్లో పని చేసుకొని పిల్లల్ని చూసుకుంటా బాగా కష్టపడుతూ ఉంటారండి బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు కొంతమంది జాబ్కి వెళ్తూ ఉంటారండి బయటకి మన లేడీస్ కష్టం మనకే తెలుస్తుందండి అండి సో జెంట్స్ కూడా అర్థం చేసుకుంటారు అర్థం చేసుకోరని చెప్పట్లేదండి బట్ మనకి హెల్త్ ఇష్యూస్ కొంచెం ఎక్కువగా వస్తూ ఉంటాయండి వయసు పెరిగే కొంది కొంచెం ఎక్కువ వస్తూ ఉంటాయి ముఖ్యంగా మన అమ్మ వాళ్ళ వయసు మా అమ్మకైతే మూడు ఆపరేషన్లు అయ్యాయండి దేనివల్ల అంటే చిన్నప్పుడు సరిగ్గా డబ్బులు లేక బాగా పేదరికంలో పచ్చళ్ళు అవి ఇవి తినటం వల్ల వేడి ఇదంతా కూడా కొంచెం శరీరానికి హీట్ ఎక్కువైపోతే ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ వచ్చేస్తాయండి సో అట్లా మా మూడు ఆపరేషన్లు అయ్యాయి సో అలాంటివన్నీ మనం ఇప్పుడు ఎంత కేర్ తీసుకున్నా బోర్డ్ అంత హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయండి సో చేయాల్సింది ఏంటి అంటే ఉన్న దాంట్లోనే కేర్ తీసుకోవాలి మజ్జిగ తాగడం నాకు కూడా ఇష్టం లేదు సో ఇక్కడ చూసారా నాకు తాగడం అంటే చెడ్డ చిరాకండి అస్సలు నచ్చదనమాట కానీ తప్పదు తాగాలండి మజ్జిగ తాగడం వల్ల చాలా బెనిఫిట్ ఉన్నాయి సో తప్పకుండా నేను చెప్పింది అయితే మీరు ఫాలో అవ్వండి యోమికా అయితే అస్సలకి తల లేపేయడానికి ఎంత ప్రయత్నిస్తుందంటే అక్కడ చూసారు ఆ అమ్మ దగ్గరుండి తల అట్లా అట్లా లేపేసి అటు ఇటు అటు ఇటు గిరగిర బొంగరంలా తిప్పేస్తుందండి మాకేం భయం అనమాట ఎందుకంటే తల ఇప్పుడిప్పుడే నిలబడుతూ ఉంటారు కదా సో అందుకు చాలా భయమేస్తూ ఉంటుందండి పిల్లల్ని అలా చూస్తుంటే ఇంకా అక్కడ తను అమ్మ ఎత్తుకొని ఉంది నా దగ్గరికి చూపించడానికి తీసుకొచ్చింది బాగా ఏడుస్తుంది అని చెప్పి సో మీరైతే వాటర్ బా తాగండి గర్ల్స్ మంచినీళ్ళు మజ్జిగలు కొంచెం చలవ చేసే పదార్థాలు మాత్రం చాలా ఎక్కువగా తీసుకోండి ఫ్రెండ్స్ నేనైతే అలానే ఫాలో అవుతానండి అందుకే నేను కంపల్సరీగా వారానికి ఒకసారైనా కొబ్బరి నీళ్ళు ఒక లీటర్ తెప్పించుకొని తాగుతాను మా వారి చేత మా అయితే చక్కగా తెచ్చిపెడతారు నాకు అడిగిన వెంటనే తెచ్చి పెడతారు సో అలాగైతే హ్యాపీగా ఉంటుంది కదా సో మొన్న గారెపిండి ఉంది కదండి అది కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేసాము అది ఇంకా ఈరోజు తీసి ఈరోజు గుర్తొచ్చింది అమ్మ నిన్న కొన్ని వేసుకుందంట ఇంక అందుకే ఈరోజు గుర్తొచ్చింది అమ్మ అట్లా గారెస్తుంది ఇంక ఇక్కడ గ్యాస్ అయిపోయింది మాకేంటంటే చూస్తూనే ఉంటామండి మా వారు గ్యాస్ బిగిచ్చే చూస్తూనే ఉంటాను పెద్దగా ఇంట్రెస్ట్ చూపించరు అనమాట ఎలా పెట్టాలి ఏంటి అదంతా కూడాను ఇంకా అందుకు ఈ గ్యాస్ ఈరోజు అయిపోయింది మా ఇద్దరికి కూడా రాదనమాట ఎలా పెట్టాలో ఏంటో అని చెప్పి కొంచెం ఒకటి ఉండిపోయింది మా ఇద్దరికి బొమ్మ ఎలా పెట్టాలో ఏంటో మా వారికి ఫోన్ చేశాను ఆయన ఏమో ఇంటికి కూడా వెళ్ళిపోతున్నారు గగన్ దగ్గరికి కూడా వెళ్ళిపోతున్నారు సో ఇంక ఈ నాలుగు రోజులే కదా ఇంకా ఇక్కడైతే లేరు గగన్ దగ్గరే ఉంటున్నారు మా అత్తవాళ్ళ ఇంటి దగ్గరే ఉంటున్నారు మీరు పెట్టండి లేకపోతే కింద వాచ్మెన్కి ఫోన్ అన్నారు సో అందుకే మేము ఇక్కడ ట్రై చేస్తున్నాము నిజంగా ఇది చాలామందికి కూడా లేడీస్కి నాకు తెలిసి కొంతమందికి వస్తుంది కొంతమందికి రాదండి అంటే మనం ఎప్పుడూ కూడా కాన్సన్ట్రేట్ చేయలేదన్నమాట దీని మీద నేను చేయలేదు ముఖ్యంగా సో అమ్మ ఇక్కడ ట్రై చేస్తుంది ఎలా పెట్టాలి ఏంటి అని చెప్పి సో మొత్తానికైతే పెట్టిందండి కానీ ఒక డౌట్ అయితే ఉండిపోయింది అనమాట అమ్మో సరిగ్గా పెట్టాను లేదా లేకపోతే ఊడిపోయిద్దేమో లేకపోతే గ్యాస్ లీక్ అవుతుందేమో ఈ మధ్య గ్యాస్ లీక్ అయ్యి చాలా ప్రాబ్లమ్స్ అవి జరుగుతున్నాయి కదండీ సో అందుకు మాకు కొంచెం భయం వేసేసిందండి సో ఇంకట్లా భయం వల్ల కిందకెళ్ళి మళ్ళీ వాచ్మెన్ పిలుచుకొని వచ్చి సో చూపించాము పర్లేదు బాగానే పెట్టారండి అని అన్నారనమాట సో అంతటితో భయం ఒకటి తీరిపోయింది ఇక్కడ యోమిక చూడండి తనకి బోర్లో పడుకోబెడితే భలే ఇష్టం అండి ఆ పిల్లలు ఎవరైనా కానీ బోర్లో పడుకోబెడితే భలే చూస్తూ ఉంటారు చూడండి అక్కడ అలా నా కాళ్ళ మీద బొజ్జు పెడితే కిందకి పైకి కిందకి పైకి తలకాయ అలా ఎత్తడానికి ట్రై చేసిద్ది బొమ్మలాగా సో భలే అనిపిస్తుంది అండి అలా అలా చేస్తుంటే చిన్నపిల్ల చాస్ట్లు అంతా కూడా మనకు అలానే ఉంటాయి సో మాకు కొంచెం భయమేస్తుందండి ఈ మధ్య పక్కకు తిరిగేస్తుందనమాట యోమిక ఇప్పుడు టూ మంత్స్ కదా గట్టిగా కంప్లీట్ అయిపోయింది థర్డ్ మంత్ కాకదు ఫోర్త్ మంత్ ఎండింగ్కో లేకపోతే ఫిఫ్త్ మంత్ వచ్చేసరికి కంపల్సరీగా బోర్లు పడతారు పిల్లలు సో చూద్దాం ఎప్పుడు బోర్లు పడతారు ఏంటి ఇంతకీ అని చెప్పి కానీ పిల్లలతో చాలా జాగ్రత్తగా ఉండాలండి చెప్తా ఉంటారు నాకు చాలా మంది చాలా హ్యాపీ అనిపిస్తుంది మీరు అట్లా యోమికాని బెడ్ మీద అలా పెట్టకండి అటు ఇటు దిండ్లు పెట్టండి అది అని చెప్పి చెప్తా ఉంటారండి సో నిజంగా అప్పుడు నేను చాలా హ్యాపీ అయిపోతాను అబ్బాయి ఎంత కేర్గా చెప్తున్నారు అని చెప్పి ఫుల్ హ్యాపీ అండి సో ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు ఒకటి చూపిస్తాను చూడండి ఈరోజే అండి ఇంటికి వచ్చింది ఇవన్నీ కూడా నా నగల బాక్సులు ఇదంతా కూడా నేను అప్పుడప్పుడు చూసుకుంటూ ఉంటానండి నగలు ఉన్నాయి అంటే లేడీస్కి నగలు అంటే చాలా ఇష్టం కదా సో ఈ బాక్సులు అన్నీ కూడా ఈ బాక్సులో కొన్ని మాత్రమే ఉన్నాయండి అన్నీ కూడా లేవన్నమాట బ్యాంకులోకి వెళ్ళిపోయాయి ఒక్కోసారి చాలా బాధ అనిపిస్తూ ఉంటుందండి బ్యాంకులో మనకి ఏదన్నా అవసరమైనప్పుడు పెట్టేసి మళ్ళీ అవి మన ఇంటికి వచ్చేంతవరకు చాలా హ్యా చాలా ఏమంటారు వన్స్ అవి మన ఇంటికి వచ్చేస్తే చాలా హ్యాపీ అనిపిస్తుంది బట్ మనం అలా బ్యాంక్లో పెట్టేస్తే మన అవసరాన్ని మన అవసరం కోసమే పెట్టుకుంటామండి కానీ ఉన్న ఇన్వెస్ట్ చేయడానికి పెడతాం కదా మా హస్బెండ్ బిజినెస్ గురించి సో కొన్న నా నగలు అయితే బ్యాంకులోకి వెళ్ళిపోయాయి సో అవి ఎప్పుడు తీసుకొస్తారో ఏంటి అనేది అడుగుతూ ఉంటారనమాట రోజు కూడా అంటే తెలుసు ఎప్పుడు చేస్తారేంటి అని కానీ డైలీ కూడా నేను అడుగుతూనే ఉంటాను ఎప్పుడు తెస్తావు బావా ఎప్పుడు తెస్తావు బావా నేను వేసుకోవాలి కదా బావా అది అని చెప్పి సో నా దగ్గర ఉన్నవి ఇవి మేము కొంచెం పెద్ద వస్తువులు అయితే ఇవి నేను వేసుకుంటానని చెప్పి అయితే ఇవ్వలేదండి మిగిలిన వస్తువులు అయితే నేను పర్లేదులే పెట్టుకో అని చెప్పి మనం మనం కాక ఇంకెవరు సపోర్ట్ చేస్తామండి హస్బెండ్స్కి సో మళ్ళీ తీసుకొస్తారు కానీ కొంచెం మనసుకి అలా బాధ అనిపిస్తూ ఉంటుంది అనమాట అవి వరకు బట్ ఇవి ఈరోజు లాకర్ నుంచి తీసుకొచ్చినవండి ఈ ఐటమ్స్ అందుకు మీతో చూపిస్తున్నాను ఇంటి దగ్గర అయితే ఉన్నాయి కదా అంటే ఇప్పుడు ఫెస్టివల్ ఉంది కదా మనం ఫెస్టివల్స్కి లేకపోతే సంథింగ్ ఎప్పుడైనా ఫంక్షన్లకి మాత్రమే తెచ్చుకుంటూ ఉంటాము మిగిలిన టైంలో లాకర్లోనే సేఫ్గా ఉంటాయని చెప్పి ఉంచేస్తాం ఈ రోజుల్లో కూడా ఏది నమ్మటానికి లేదు కదండి సో ఇవి మళ్ళీ కూడా ఫెస్టివల్ అయిపోయాక లాకర్లోకి వెళ్తాయి సో అందుకు మీకు నేను షేర్ చేస్తున్నా మాకు ఎప్పుడు అవసరమైతే అప్పుడు తెచ్చుకుంటాము ఇంకా ఇంట్లో అయితే సేఫ్ అయితే కాదండి గోల్డ్ మనకి ఏది జరుగుతుంది ఎవరికి తెలియదు సో ఇది నా నెక్లెస్ నెక్లెస్ మీద కమ్మలు మీకైతే క్లారిటీగా ఇది అసలుకి లైట్ వెయిట్లోనే వచ్చిందండి మీతో నేను షేర్ చేస్తాను చాలామంది తీసుకోవాలనుకుంటారు కదా లైట్ వెయిట్లో సంథింగ్ అట్లాగా సో అదైతే షేర్ చేస్తాను మీకు వెయిట్ ఎంత ఏంటి అని చెప్పి సపరేట్గా వీడియో చేస్తాను లేకపోతే కామన్ సెక్షన్లో కూడా అడగండి మీకు క్లారిటీగా ఒక వీడియోలో చేసి చూపిస్తాను నెక్స్ట్ పెద్ద వస్తువులు అంటే హారము హారం నెక్లెస్ ఇవి రెండు కూడా మెల్లోకి బాగుంటాయి అందుకే ఇవి రెండు కూడా నేనైతే ఇవ్వలేదు బ్యాంక్లోకి అందుకే పెట్టడానికి అయితే ఇవ్వలేదు ఇవి నేనైతే వేసుకుందామని నాకు చాలా ఇష్టం అండి అందుకే ఇవైతే వేసేసుకుంటాను ఇప్పుడు మనకి ఫెస్టివల్స్ ఉన్నాయి కదా సంథింగ్ అది మిగిలిన టైంలో లాకర్లోకి వెళ్ళిపోతాయి సో అదే అండి పండక్కి అయితే వచ్చేసింది గర్ల్డ్ పండక్కి ఇంటికి లక్ష్మీదేవి వచ్చేసిందండి చాలా హ్యాపీ సో అందరికీ కూడా అడ్వాన్స్ భోగి అండి బాగా జరుపుకోండి భోగిం వేసుకోండి మాకు కూడా రేపు అపార్ట్మెంట్ కిందన వేస్తారు భోగిం అంటే వచ్చి వాచ్మెన్ సో రేపు కిందకి ఆ టైంకి వెళ్తానో లేదో కూడా తెలీదు ఎందుకంటే పాప ఉంది పాప మళ్ళీ ఫీడింగ్ అది ఇవ్వాలి కదా సో అదండి వీడియో నచ్చిందా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి బాయ్